ఓకే సార్ వాయిస్ అయితే క్లియర్ గానే ఉంది ఒకసారి జూమ్ అవుట్ చేయమనండి జూమ్ అవుట్ ముందు రిబ్బల అదే ఆర్టీపీసీఆర్ టెస్టులు సైతం చేయగల 20 ఆధునిక వైరల్ ల్యాబ్స్ ను ఈరోజు మనం మన రాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకోగలిగాము. వీటికి అదనంగా మరో 19 ల్యాబులు కూడా సిద్ధం అవుతా ఉన్నాయి. ఆ 20 ల్యాబులకు మరో 19 కూడా సిద్ధం అవుతా ఉన్నాయి. అవి కూడా మోర్ ఆర్ లెస్ రెడీగా ఉన్నాయి. ప్రమాణాలతో కూడిన వైద్య సదుపాయాలన్నీ కూడా మన రాష్ట్రంలో లేకుండా పోయాయి. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ టెరిషరీ కేర్ అన్నది లేక చాలా చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో కూడా దేవుడి దయతో ఒక బ్రహ్మాండమైన ఒక వ్యవస్థ రాష్ట్రంలో క్రియేట్ అయి ఉన్నందువలన గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఈ ఆశా వర్కర్లు అక్కడే రిపోర్ట్ చేసే విలేజ్ క్లినిక్లు కూడా మన కళ్ళ ఎదురుని కనిపిస్తా ఉన్నాం. ఆ వ్యవస్థలు ఇవన్నీ కూడా క్రియేట్ కావడంతో దాదాపుగా డోర్ టు డోర్ సర్వేలే దాదాపుగా 33 డోర్ టు డోర్ సర్వేలు ఇప్పటికే కూడా పూర్తి చేసి ఏ ఒక్కరికి కూడా సింప్టమ్స్ ఉన్నా కూడా ఎర్లీ ట్రేసింగ్, ఎర్లీ టెస్టింగ్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ వీటి ఆధారంగా 33 డోర్ టు డోర్ ఏకంగా చేయగలిగాము అని అంటే చేసి ఎర్లీగా కనుగొని వెంటనే వారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వెంటనే వారిని టెస్టింగ్ చేసి వెంటనే వారికి ట్రీట్మెంట్ చేసి వారికి నయం చేసి ఈరోజు రాష్ట్రంలోనే కోవిడ్ మేనేజ్మెంట్లో దేశానికి కూడా ఆదర్శంగా నిలబడే పరిస్థితికి మన హెల్త్ డిపార్ట్మెంట్ ఈరోజు ఉంది అని అంటే నిజంగా ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు అని కూడా నేను చెప్పగలుగుతా. గ్రామ స్థాయిలోనే ఈరోజు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఈరోజు మన కళ్ళ ఎదురుని కట్టబడతా ఉన్నాయి. దాదాపుగా 70-80% కట్టడాలు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. దాదా ఈ మార్చి ఏప్రిల్ కల్లా పూర్తిగా కూడా అన్ని కట్టడాలు కూడా విలేజ్ క్లినిక్లు కూడా కంప్లీట్ అవుతాయి. ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నాం. కొత్తగా పిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్ ఇవన్నీ కూడా సమూలంగా కూడా నాడు నేడు కార్యక్రమాలతో పూర్తిగా మార్పులు చెందుతా ఉన్నాయి. పూర్తిగా ఆధునీకరించిన 104-108 వెహికల్స్ అన్ని కూడా మన కళ్ళ ఎదురునే తిరుగుతూ ఉన్నాయి. కొత్తగా గవర్నమెంట్ రంగంలోనే కొత్తగా మరో 16 వైద్య
వాణిజ్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒకటి కడతా ఉన్నాము. ఇందులో ఆల్రెడీ 4 అయితే ఆల్రెడీ పనులు చక్కగా జరుగుతూ ఉన్నాయి. మిగిలిన 12 కూడా త్వరలోనే పనులు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితికి పూర్తిగా అన్ని సన్నాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పరిధిని పూర్తిగా పెంచేసాము. ఇంతకుముందు 1000 వ్యాధులు ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు 2434 వ్యాధులకు ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తూ ఏ ఒక్కరి కూడా వైద్యం కారణంగా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చూస్తూ ఉన్నాము. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీనే కాకుండా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చి వైద్యం అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా పేషెంట్కు నెలకు 5000 రూపాయలు చొప్పున ఇస్తూ తోడుగా ఉండే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. ఈ రకంగా వైద్య ఆరోగ్య రంగంలో విపరీతమైన మార్పులు తీసుకొస్తా ఉన్నాము. దాదాపుగా ప్రతి హాస్పిటల్లోనూ కూడా ఎంతమంది డాక్టర్లు అయితే ఎంతమంది నర్సులు అయితే ఉండాలో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి దాదాపుగా ఈ ఫిబ్రవరి నాటికెల్లా 39,000 మంది పోస్టులు రిక్రూట్ చేయడం కూడా జరుగుతుంది. డాక్టర్లు కానీ నర్సులు కానీ పారామెడిక్స్ కానీ అందులో భాగంగా ఇప్పటికే 23,000 మందిని ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. 15,000 ఏఎన్ఎంలో విలేజ్ క్లినిక్స్లో గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తూ ఉన్నారు. 10,000 డాక్టర్లు పోస్టులు, నర్సులు పోస్టులు టీచింగ్ హాస్పిటల్స్లో ఆల్రెడీ ఇప్పటికే రిక్రూట్ అయ్యిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మిగిలిన పోస్టులన్నీ కూడా మరొక ఫిబ్రవరి ఎండ్ నాటికి పూర్తిగా రిక్రూట్మెంట్ చేసి దాదాపుగా 38,000 పోస్టులు ఒక్క మెడికల్ రంగంలో మాత్రమే రిక్రూట్ చేస్తూ ప్రతి హాస్పిటల్లో కూడా ఎంతమంది డాక్టర్లు ఉండాలనో ఎంతమంది నర్సులు ఉండాలనో ఖచ్చితంగా వాళ్ళందరూ ఉండేట్టుగా పూర్తిగా కార్యాచరణ చేస్తూ వైద్య ఆరోగ్య రంగాన్ని ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే దిశగా ఈ రంగాన్ని పూర్తిగా సమూలంగా కూడా మార్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇవ్వాలని దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మనందరి ప్రభుత్వానికి ఎల్లకాలం ఎప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా చెల్లెమ్మలందరికీ కూడా, అన్నదమ్ములందరికీ కూడా, నవతాతలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.